वेलकम बैक टू गुड मॉर्निंग तेलंगाणा इवाला न्यूज पेपर लो वच्चिन मुख्य वार्तलनु ओकसारि चूस्ते मुंदुगा वेलुगु दिनपत्रिकलो एमएम सपोर्ट तो मेयर पीठम जेएचएमसी लो कारु पतंगी चट्टापट्टाल कौन्सिलाल्लो टीआरएस मजलिस कु पक्कपक्कने सीट्लु मेयर एन्निकल्लो टीआरएस कु जयकोट्टिन एमएम मेयर गा केके कूतुरु विजयलक्ष्मी डिप्यूटी मेयर गा मोत श्रीलत अलिगि बयटकु वेल्ली मल्ली वच्चिन పిజార్ కూతురు విజయారెడ్డి రెండు స్థానాలకు పోటీపడ్డ బీజేపీ తమకు డిప్యూటీ మేయర్ సీటును టీఆర్ఎస్ ఆఫర్ చేసిందని అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. ఇక ఫార్మసీ స్టూడెంట్పై గ్యాంగ్ రేప్ కిడ్నాప్ గ్యాంగ్ రేప్ కేసు నమోదు పోలీసుల అదుపులో ఆటో డ్రైవర్ గ్యాంగ్ ఘట్కేసర్ సమీపంలోని యమ్నాంపేట్ శివారులో దారుణం బాధితురాలపై రాడ్డుతో దాడి టార్చర్ సీసీటీవీ ఫుటేజ్తో ఆటో నిందితుల గుర్తించిన పోలీసులు కాంద్రవతి దినపత్రిక చూస్తే మోగిన మండలి రణబేరి రెండు పట్టభద్రల స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల 16 నోటిఫికేషన్ 23 వరకు నామినేషన్లు 6 ఉమ్మడి జిల్లాల్లో అమల్లోకి కోడ్ రెండు నియోజకవర్గాల్లో 10 లక్షలకు పైగా ఓటర్లు ఏపీలోని రెండు టీచర్ స్థానాలకు కూడా షెడ్యూల్ ఇక గ్రాడ్యుయేట్ షెడ్యూల్ విడుదలంతో పిఆర్సీ ఫిట్మెంట్పై ప్రభావం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో మార్చి 22 వరకు వాయిదా చంద్రబాబు హయాంలో కోడ్ ఉన్న ఫిట్మెంట్ ఇచ్చారు 2018 డిసెంబర్లో రైతు బంధు బదిలీని ఉదహరిస్తున్న నేతలు పోలీస్ నోటిఫికేషన్ కూడా రెండు నెలల తర్వాతే వచ్చే అవకాశం ఐటీఐఆర్ ప్రాజెక్టు మీద బీజేపీ అసత్య ప్రచారం చేస్తుందని కేటీఆర్ అన్నారు అనేకసార్లు విజ్ఞప్తి చేసిన కేంద్రం పట్టించుకోలేదని ఆయన స్పష్టం చేశారు ఇక ఖమ్మంలో షర్మిల ర్యాలీ ఉండబోతోంది హైదరాబాద్ నుంచి 250 కార్లతో ఈ నెల 21న బయలుదేరనున్నారు అభిమానులతో అక్కడ ఆత్మీయ సమ్మేళనం ఉండబోతుంది సో గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాళ ముఖ్య వార్తలు జేహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది అయితే ఆశ్చర్యకరంగా ఎంఐఎం చివరి నిమిషంలో మద్దతు పలికింది టీఆర్ఎస్కు ఇప్పుడు దీని మీద అంత చర్చ జరుగుతుంది బీజేపీ దీని మీద ఇది అపవిత్ర కలయిక ముందు నుంచి మేము చెప్తూనే ఉన్నామని చెప్తుంది ఈ అంశం మీద చర్చ చేయడం మనతో పాటు టీఆర్ఎస్ నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రామచంద్రారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు ముందుగా జీవన్ రెడ్డి గారు ఎస్ నిన్న చివరి నిమిషం వరకు ఎంఐఎం కూడా క్యాండిడేట్ పెడుతుందని అనుకున్నారు హాల్లోకి వచ్చేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ప్రకటించగానే వాళ్ళు కూడా చేయెత్తారు నేను ముందుగా మాట్లాడుకున్నారా అసలు ఏం జరిగింది వెనుక ఇప్పుడు భరత్ గారు చాలా స్పష్టంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు బీజేపీ వాళ్ళు పదే పదే చెప్పారు ఏమన్నారు హైదరాబాద్ మేయర్ పదవి ఎంఐఎంకి ఇస్తారు మీరు ఒకవేళ కనుక టీఆర్ఎస్ పార్టీకి వేస్తే ఎంఐఎంకి వేసినట్టే అన్నారు ఎక్కడన్నా మీరు 10 వీడియోలు చూపించండి మీ V6లే 10 వీడియోలు ఉన్నాయి బండి సంజయ్ గారు చెప్పారు అరవింద్ గారు చెప్పారు కిషన్ రెడ్డి గారు చెప్పారు మన రాకేష్ గారు చెప్పారు ప్రతి ఒక్కరు చెప్పారు ప్రతినిత్యం అన్నారు మా కేటీఆర్ గారు ఏం చెప్పారు చాలా స్పష్టంగా తెలియజేశారు ఎట్టి పరిస్థితుల్లో మాకు పొత్తులే అవసరం లేదు మాకెవరి మా సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాదే వస్తుంది మాదే వచ్చింది మేమే ఉంటామని చెప్పారు మీరు వినండి సార్ భరత్ గారు ఒక్క నిమిషం వినాలి ఇప్పుడు మీరు మీ మాటల్లో అన్నారు అపవిత్ర కలయిక అపవిత్ర కలయిక అని అక్రమ సంబంధం అని చెప్పి సరే పూర్తిగా వాస్తవాలు కాదు మీరు మాట్లాడేది పూర్తిగా అవాస్తవాలు మొన్నటికి మొన్న మక్తల్లో బీజేపీ కాంగ్రెస్ లో సపోర్ట్ తీసుకొని చైర్మన్ కాలేరండి మక్తల్ మున్సిపాలిటీలో అదేవిధంగా మణికొండలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ సపోర్ట్ తీసుకోలేరండి మరి అక్రమ సంబంధమా అది అపవిత్ర సంబంధమా ఒకవేళ అది అక్రమ సంబంధం అయితే ఇది కూడా అక్రమ సంబంధమే అనుకోండి వినాలి జాతీయ పార్టీలు భరత్ గారు జాతీయ పార్టీలు ప్రతినిత్యం కొట్లాడే పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న రెండు పార్టీలు ఇటు బీజేపీ పార్టీ కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతినిత్యం రాహుల్ గాంధీ సోనియా గాంధీపై మోడీ గారు మాట్లాడతారు అమిత్ షా గారు మాట్లాడతారు అమిత్ షా గారిపై మోడీ గారిపై రాహుల్ గాంధీ సోనియా గాంధీ మాట్లాడుతున్నారు అడిగితే చెప్పండి జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు మీరు స్పష్టంగా చెప్పారు ఎంఐఎం తో మాకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎటువంటి సంబంధం ఉండదని ప్రజలు మీకు దాన్ని నమ్మి ఓటేశారు ఇప్పుడు ఎంఐఎం తో మీరు కలిశారు జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఇష్యూ వచ్చింది మేయర్ గాని డిప్యూటీ మేయర్ గాని ఆఫర్ చేశారన్నారు ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎండల లక్ష్మీనారాయణ గారు బీజేపీ మాది టీఆర్ఎస్ పార్టీ మాకు వాళ్ళకి ఇట్లాంటి కలయికలు లేవు పొత్తులు లేవు కానీ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి కవిత గారు వచ్చి ఎండల లక్ష్మీనారాయణ బీజేపీ గారిని గెలిపించారు వినాలి సార్ వినాలి పిలుపు కాదండి అంటే అది కూడా అక్రమ సంబంధాలా ఎందుకంటే అట్లా అంటగడతారు అన్ని ఇప్పుడు అయినా మా పార్టీ విషయంలో వారి జోక్యం ఏందని నాకు అర్థం కాదు మేము ప్రజాస్వామ్య బద్ధంగా చేయలేదా
ఎన్నిక ప్రజాస్వామ్య బద్ధతంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ మేయర్ని పెట్టుకున్నాం, డిప్యూటీ మేయర్ పెట్టుకున్నాం. కొన్ని విషయాలు ఉంటాయండి ప్రజాస్వామ్యంలో, మీరు మేము ఆకాశం అంటే మీరు భూమి అంటే నడవదండి. రామ్నాథ్ కోవింద్ విషయంలో ఏమైందండి? రామ్నాథ్ కోవింద్ విషయంలో మేము అఫీషియల్గా మేము సపోర్ట్ చేసినాం కదా, సపోర్ట్ చేసినప్పుడు తీసుకున్నాం కదా. ఆ రోజు మాతో ఎంఐఎం పొత్తులో ఉంది కదా, ఆ రోజు ఎంఐఎం మాతో పొత్తులో ఉంది కదా. మరి ఆ విషయాన్ని ఎందుకు వీళ్ళు తీసుకురారు ఇప్పుడు? ఒక మౌలికమైన తేడా ఉంటుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు లేకపోతే ఒక కౌన్సిల్ ఫామ్ అయ్యేటప్పుడు వేరు, మీరు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విషయంలో కూడా, భరత్ గారు వెంకయ్య నాయుడు విషయంలో కూడా, ఆ రోజు మేము బీజేపీకి సపోర్ట్ చేసిన రోజు మేము ఎంఐఎం తో అఫీషియల్గా ఉన్నాం, అప్పుడే మాట్లాడలేరే, అప్పుడు రాని మాటలు ఎందుకు వస్తున్నాయి, అప్పుడు రాని అక్రమ సంబంధం అపవిత్ర సంబంధం ఇప్పుడు ఎందుకు వస్తుంది? రెస్పాండ్ నేను ఒక్కటే చెప్తా ఉన్నా సార్, మీరంటే మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి కౌన్సిల్ ఏర్పాటు చేసినప్పుడు లేకపోతే రాష్ట్రపతి చాలా బిల్లుల్లో టీఆర్ఎస్ మీకు సపోర్ట్ చేస్తుంది కదా, అప్పుడు లేని అపవిత్ర కలయిక ఇప్పుడు ఎందుకు అక్రమ సంబంధం? మరి అప్పుడు అక్రమ సంబంధం అయితే ఇప్పుడు అక్రమ సంబంధం అనుకోండి. భరత్ గారు నాకు ఇచ్చిన టైం నన్నే మాట్లాడిచ్చేటువంటి అవకాశం ఇవ్వండి, ఎందుకంటే జీవన్ రెడ్డి గారు మంచి సత్తా కలిగినటువంటి నాయకుడు. మ్యాచ్ లో ఆయన ఏంటంటే బంతులు వేయకముందుకే రన్స్ తీస్తూ ఉంటారు, కాబట్టి దయచేసి నా సమయం నాకే ఇవ్వండి. కాబట్టి నిన్న దారుసలాం నుండి ఒక బస్సు వెళ్ళింది, ఫామ్ హౌస్ నుండి ఇంకో బస్సు వెళ్ళింది, రెండు బస్సులు ఒక దగ్గర కలుసుకొని అందరు ముబారక్ చెప్పుకొని అందరు పోయి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఒక పతంగి ఎగరేసిండు. ఆ పతంగి టీఆర్ఎస్ పతంగి, దారం ఏమో ఎంఐఎం దారం. ఇది వాస్తవం, ఇది ప్రజలందరూ గమనించారు. అసలు మాకు వాళ్ళకి ఎటువంటి పొత్తు ఉండదు అని చెప్పేసి స్పష్టంగా అరే టెక్నికల్ అండి. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు మేయర్ ఉన్నారా, టీఆర్ఎస్ వాళ్ళు మేయర్ ఉన్నారా అనేది అది టెక్నికల్ అంశం, ప్రజలకు అది అర్థం కాదు. ప్రజలకు అర్థమైంది ఏంది, టీఆర్ఎస్ ఎంఐఎం కలిసి జిహెచ్ఎంసీలో పరిపాలన చేయబోతున్నారు, అది వాస్తవం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఈయన కేటీఆర్ గారు వారి వర్డ్స్తో సహా అనేక పత్రికల్లో వారు చెప్పారు మాకు ఎటువంటి పొత్తు ఉండదు, ఒంటరిగానే ఉంటాము. మరి ఈరోజు ఒంటరిగా ఉన్నారా, లేకపోతే ఇద్దరు యొక్క లవ్ స్టోరీ నడిచిందా లేదా నిన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? కాబట్టి ఎంఐఎం వేరు కాదు, టీఆర్ఎస్ వేరు కాదు, రెండు ఒకటే అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా ఎన్నికల సందర్భంగా చెప్పినాం, ఇప్పుడు అదే ప్రూవ్ చేసిండు. అంటే ఎంఐఎం ఏదైతే వ్యాఖ్యలు చేసిందో వాటన్నిటికి కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. హిందూ దేవతలను అవమానపరిచే విధంగా, హిందుత్వాన్ని అవమానపరిచే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం అనేక వ్యాఖ్యలు చేస్తా ఉన్నది. దానికి వాళ్ళ యొక్క గతంలో మీకు కూడా సపోర్ట్ ఇచ్చాం చాలా ఇష్యూస్ లో అన్నారు జీవన్ రెడ్డి గారు. దట్ వాజ్ ఫర్ ఎ కాజ్, దట్ వాజ్ ఫర్ తెలంగాణ కాజ్, తెలంగాణ కాజ్ కోసం మేము వాళ్ళకి సపోర్ట్ చేసాం. మేము వాళ్ళకి మా కాన్స్టిట్యూన్సీలో వినయ్ భాస్కర్ ని గెలిపించడానికి మేమందరం తిరిగినాము, ఎండల గారిని గెలిపించడానికి వీళ్ళందరూ తిరిగి, దట్ వాజ్ ఫర్ ఎ కాజ్. ఎంఐఎం తోనే మీరు పొత్తు పెట్టుకోవడానికి ఏం కాజ్ ఉన్నది చెప్పండి? అంటే హైదరాబాద్ పాత నగరంలో అరాచకం సృష్టించడానికి మీరు ఎంఐఎం తో పొత్తు పెట్టుకున్నారా అది చెప్పండి. కాబట్టి ఇదంతా ముచ్చట కాదు, రెండు ఒకటే. వాళ్ళకి ప్రాపర్ అండర్స్టాండింగ్ తోనే వాళ్ళు పోయిండ్లు. వాళ్ళు ఇంకా వేరే ఏముంటది అండి, వేరే ఏముంటది చెప్పండి, వేరే ఏమీ లేదు దాంట్లో. రెండు ఒకటి అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు హైదరాబాద్ లో వీళ్ళు తీసుకురాబోయే మార్పు ఏంది నిన్న మేయర్ ఎన్నిక సందర్భంగా అటు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు, వీళ్ళ మేయర్ను ఎవరు ప్రతిపాదించిండు? బాబా ఫసీయుద్దీన్ ఆయన ప్రపోజ్ చేస్తే ఆయన ప్రపోజ్ చేస్తే మిగతా ఎంఐఎం ఎన్నికైతున్నట్టు ఎంఐఎం నిషేధి రాజకీయ సంస్థనా అండి? రాజకీయ వినాలే. వారు అంటున్నారు ఈ బస్ ఇక్కడ వెళ్ళింది అంటే ఆ బస్ వెళ్ళొద్దా, అక్కడికి రావద్దా ఎలక్షన్ హిందువుల పార్టీ బండి సంజయ్ గారు చెప్తారు, మా గొంతు పోయిందాక మన రాకేష్ గారు చెప్తారు, అటు పక్కన అరవింద్ గారు చెప్తారు, ఇటు పక్కన కిషన్ రెడ్డి గారు చెప్తారు. మరి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పాకిస్తాన్ పోయి మా నవాజ్ షరీఫ్ దగ్గర ఛాయ్ ఎందుకు తాగచ్చింది సార్?
పార్లమెంట్ లో గులాబీనాబ్ ఆజాద్ గారికి వీడుకోల సమావేశంలో కన్నీటి వీడుకోలు ఎందుకు సార్? ఏడవాల్సిన అవసరం ఏమి సార్? బాగా మంచి ఫ్రెండ్ అయితే మాట్లాడండి, అక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు, పాకిస్తాన్ పోయి రాజకీయం కోసం చేయొచ్చు, పాకిస్తాన్ లో మాట్లాడచ్చు. అసలు నేనంటే వినాలి వినాలి సార్, వినాలి సార్, వినాలి సార్. ప్రైవేట్ జెట్ ప్రైవేట్ జెట్ లో పోయి నవాజ్ షరీఫ్ దగ్గర చాయ్ తాగితే ఇబ్బంది లేదు, అస్సాంలో తీవ్రవాద సంస్థలతో పొత్తు పెట్టుకుంటే ఇబ్బంది లేదు, కాశ్మీర్ లో పీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకొని 2.5 సంవత్సరాలు సంసారం చేస్తే అది తప్పు లేదు, కానీ మక్తల్లో ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ మీరు చెప్పిన ఆల్రెడీ చెప్పారు. అయితే ఒకటే జేహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో స్పెసిఫిక్ గా అడిగినప్పుడు అసలు మాకు ఎటువంటి అండర్స్టాండింగ్ ఉండదు అన్నారు. ప్రజలు దాని ఆధారంగా ఓట్లు వేశారు, వాళ్ళకి 47 ఇచ్చారు, 48 ఇచ్చారు, మీరు వీడియోలు తీయండి, మన ఆపరేటర్స్ చెప్పండి, గౌరవ మంత్రి వర్యులు కేటీ గారు ఏం మాట్లాడారు చూపిమని చెప్పండి. వారు స్పష్టంగా చెప్పారు ఎంఐఎం తో మాకు పొత్తులు లేవు, ఎంఐఎం క్యాండిడేట్ మేయర్ కాదు, డిప్యూటీ మేయర్ కూడా కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాము. అదే భరత్ గారు, అది వాళ్ళ వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళు ఇష్టం. మేమేమంటారు వినండి, మేము చెప్పిన మాట మీద స్టిక్ అనే ఉన్నాం, మేము అన్న మాట మీద ఉన్నాం, పదవి ఎంఐఎం కి ఇవ్వమని చెప్పినాం. ఇప్పుడు నేనంటే ఒకసారి కాంగ్రెస్ కాంగ్రెస్ రెండు బస్సులు ఒకసారి ఒకసారి కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆరోపణలు చేశారు రామచంద్రారెడ్డి గారు. నిన్న జేహెచ్ఎంసీ మేయర్ ఎన్నికను ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? మీ పార్టీ కౌన్సిలర్లు అయితే దాన్ని బైకాట్ చేసి వచ్చారు. యా మీరు కూడా బీజేపీతో కలిశారు కదా అంటున్నారు మక్తల్లో, లేకపోతే ఇక్కడ మణికొండలో, రామచంద్రారెడ్డి గారు చెప్పనిద్దాం పార్టీ అవకాశవాద రాజకీయాలకి ఎంఐఎం దిగజారుడుతనానికి ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేయడానికి ఏర్పరచుకున్నటువంటి ప్లాన్ అంతా కూడా బహిర్గతం అవుతూ ఉన్న నిన్న మేయర్ ఎన్నిక జరగటం జరిగింది. అంటే ఇది మాకు కొత్త ఏం కాదు, ఇంతకు ముందలనే కొన్ని టీవీ ఛానళ్లలో డిబేట్ లో మేము పేర్కొనటం జరిగింది. బరాబర్ వీళ్ళు ఎంఐఎం తో పొత్తుకుపోతున్నారు, పొత్తు అంటారా దాన్ని, అపవిత్ర బంధం అంటారా, లేకుండా ఉంటే వాళ్ళంతటా వాళ్ళు ఇష్టపూర్తిగా ఇస్తున్నారా, అది మానిటరీగా ఉంటుందా, లేకుంటే వాళ్ళకి బెనిఫిట్ లేకుంటే పదవి పరంగా ఉంటుందా, లేకుంటే ఇంకో లేకుంటే బెదిరింపు ధోరణులు ఉంటుందా, లేకుంటే కొనుగోలు కార్యక్రమం ఉంటుందా, ఇన్ని అనుమానాలను కూడా మేము వ్యక్తం చేసినాం. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తక్కువ సీట్లతో తీర్పు ఇచ్చారో, ఇచ్చిన తర్వాత కొద్ది కాలం పాటు వేచి ఉన్నారు ఈ పదవి కాలం పేరుతో, మేయర్ పదవి కాలం ముగియాలన్నాయి. తర్వాతకు వచ్చేసరికి పబ్లిక్ ది షార్ట్ మెమరీ అన్నది ఒకటే కేసీఆర్ గారు నమ్ముకుంటారు, నమ్ముకొని షార్ట్ మెమరీ అంతా మర్చిపోయినారు కదా అన్నటువంటి ఉద్దేశంతో ఎంఐఎం తోని అంతర్గత అవగాహనతోని, అంటే బీజేపీ అండ్ ఎంఐఎం పార్టీలు అనేవి ఏంటంటే వీళ్ళకి అవసరానికి తగ్గట్లు వీళ్ళకి అకామిడేట్ చేసే ఒక మన స్టాండింగ్ ప్లేయర్ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు అన్నట్లు. ఇప్పుడు ఈ స్టాండింగ్ ప్లేయర్ గా ఎంఐఎం పార్టీ అవసరం వచ్చింది కాబట్టి అంత ధైర్యంగా ఎంఐఎం ఉందన్నటువంటి కాన్ఫిడెన్స్ తోని వాళ్ళు ఈ మేయర్ ఎన్నికకు పోయి వాళ్ళు ఎన్నుకోబడ్డారు. కాకపోతే సరే మీరు వాళ్ళతో పొత్తున్నారా లేదా అన్న దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు నిర్భయంగా ఒప్పుకోండి, ఎస్ మాకు అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళతోనే అని చెప్పి, దానికి అట్లా కాకుండా మా పనితనం చూసి మన ఎంఐఎం వాళ్ళు మాకు సపోర్ట్ చేసినారు, మేము ఘనపాట్లము, హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దినము, మా ప్రభావం చూసి ప్రజలు ఇంత ఓట్లేస్తుంది, ఇవన్నీ ఎందుకండి? వాస్తవం అక్కడ ఉన్నది మీకు అంతర్గత అవగాహన ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కూడా ఎంఐఎం పార్టీతో చాలా సక్రమంగా మాకున్నా గానీ మేము బహిరంగంగా చెప్పినాం, ఎస్ విఆర్ గోయింగ్, మేము పొత్తుపోతున్నాం అని చెప్పేసి, ఎందుకంటే మాది లౌకికమైన పార్టీ, మేము బహిరంగంగా చెప్పినాం. రామచంద్రారెడ్డి గారు మక్తల్ విషయం చెప్పండి సార్, రెండు జాతీయ పార్టీలు పొత్తులు లేస్తే దేశం అంతా తిట్టుకుంటారు, అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తారు,
అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసి 29 రాష్ట్రాల్లో పోటీలో ఉంటారు. మీరు మక్తల్లో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నారండి? మణికొండలు ఎందుకు పెట్టుకున్నారండి? దానికి సమానం ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ పాలనకి వ్యతిరేకంగా ఒక్క పార్టీ కాదు అన్ని పార్టీలు కూడా కూటమి కట్టినటువంటి చరిత్ర ఉన్నది. అంటే మీకు అధికారం ఉందని అంగబలం ఉందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తుండో రేవంత్ రెడ్డి గారికి తెలియదు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండో జానారెడ్డికి తెలియదు. మీ పార్టీ పరిస్థితి అధోగతం అయింది, మీ దుకాణం బంద్ అయిపోయింది, మీకు డిపాజిట్ దక్కలేదు. జగన్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ లో మీ సంకేత ఆయన మాట్లాడిన ఇన్సేపు ఆయన మాట్లాడలేదు, మీ ఇద్దరే మాట్లాడారు. రామచంద్ర రెడ్డి గారు మంచిగా మాట్లాడండి. ఒక్కటే నాకు రెండు సమానాలు చెప్పండి సార్, మక్తల్లో మణికొండలో ఎందుకు పోతు పెట్టుకున్నా చెప్పండి ప్లీజ్. అదొకటి. ఆయన మా పార్టీ ఎవరిలో మీరెవరండి? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మమ్మల్ని అడిగి ప్రశ్నించద్దు. పలు సందర్భాలలో మీరు అంటే సంఘీభావం ప్రకటించింది వాస్తవం కాదా? దేశమంతా కూడా ముక్త ఖండం గారి బీజేపీని వ్యతిరేకిస్తుంటే, చట్టాలను వ్యతిరేకిస్తుంటే మీరు వెన్న కనుగొ నిలిచింది వాస్తవం కాదా? జాతీయ రాజకీయాలు రాష్ట్రాల్లో ఉందని సార్, మోడీ గులాబీ నబీ ఆజాద్ గురించి అంతగానం ప్రేమ ఏముంది సార్? అంత అక్రమ సంబంధం ఏంటి సార్ మోడీ గారికి ఆజాద్ గారికి? దానిపైన చెప్పండి. అన్నిటిని చేయాల్సినంత చేసి కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ప్రజానీకం యొక్క ప్రయోజనాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి మీ రాజకీయ స్వార్థం కోసము మీ దమ్ముంటే మోడీ గారితో కొట్టాలండి సార్. మీ మోడీ గారు ఒక లక్ష ఏదైనా కేసీఆర్ గారు పుణ్యాత్ముడు అండి. ఇంటిలో ఉద్యోగం ఉన్నాడు, ఆయన ఇంట్లో 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు, మంచి పుణ్యాత్ముడు తప్పకుండా. సంబంధం లేని విషయాలు మాట్లాడకండి. తప్పకుండా మంచి మేధావి వర్గమే, మంచి ఒరేటరే, మంచి వక్తని కానీ సంబంధం లేని విషయాలు మాట్లాడకండి. చాలా రాష్ట్రాలు ఉన్నది మా పార్టీ ఏమో నేషన్ ఫస్ట్, వీళ్ళ పార్టీ ఏంటి ఫ్యామిలీ ఫస్ట్. అది కేసీఆర్ ఫ్యామిలీ అయినా లేకపోతే కేకే ఫ్యామిలీ అయినా ఫ్యామిలీలు కావాలి. వీళ్ళకి ప్రజలు అవసరం లేదండి, వీళ్ళకి ప్రజలు అవసరం లేదు. కేకే గారి ఫ్యామిలీ మూడెక్కడ? రెండే కదా ఇప్పుడు. రాజ్యసభ సభ్యుడా వాళ్ళ కొడుకు? ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఆ టర్మ్ అయిపోయినట్టు. లేదు, ఆ టర్మ్ అయిపోయినా కూడా మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆయనే చైర్మన్ అని చెప్పి మొన్న జీవో ఇచ్చింది. కాళేశ్వరం కట్టాము, మిషన్ భగీరథ తెచ్చాము, మిషన్ కాకతీయ చేశాము, ప్రజలు చూస్తా ఉన్నారు. పువ్వుల పాలనలో దేశం దివాలా 2014 ఇప్పుడు ఇంతకు ఒక్కటే ఒక్క నిమిషం రాకేష్ గారు, ఒక్క నిమిషం నన్ను అడిగిన ఒక్క నిమిషం రాకేష్ గారు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం రాకేష్ గారు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను ఒక విషయం జీవన్ రెడ్డి గారు ఒక క్లారిటీ కొడుతున్నా. ఇప్పుడు నిన్న ఏం జరిగింది? మీరు 2 లక్షల కోట్ల అప్పు అన్నాడు. మన మేయర్ గురించి చర్చిస్తున్నాం, అప్పుల గురించి అప్పుల గురించి తర్వాత చేద్దాం. మోడీ గారు ఆధ్వర్యంలో 2014 ఒక్క నిమిషంలో చెప్తానండి, 54.9 లక్షల కోట్ల ఉంటే అప్పు. ఒకసారి కెమెరామెన్ చూడండి సార్, ఇప్పుడు 100-1 లక్ష కోట్ల అప్పైంది జాతీయ పార్టీ నుంచి. ఒక్క నిమిషం ప్లీజ్ 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 రాకేష్ గారు ఆగండి. మా రామచంద్ర రెడ్డి అని అడుగుతున్నాం, మీ జాతీయ పార్టీ ఇక్కడ 100-1 లక్ష కోట్ల అప్పు చేసిండు,
దాని విషయం మీరు అక్కడ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మాట్లాడండి, అక్కడ అప్పు గురించి మాట్లాడకుండా చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రం కొత్త రాష్ట్రం నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ఎందుకు సార్ లక్ష కోట్ల గురించి అంటున్నాం, లక్ష కోట్ల పనులు జరిగాయి. ఎస్ జీవన్ రెడ్డి గారు, ఒకటి క్లారిటీ రావాలి. ఇప్పుడు నిన్న ఏం జరిగింది, మీరు ఎంఐఎం సపోర్ట్ కోరారా కోరలేదా? అసౌద్దీన్ ఓవైసీ ఏమన్నానంటే మాకు డిప్యూటీ మేయర్ ఆఫర్ చేసినందుకు థ్యాంక్స్, కానీ మేము తీసుకోవట్లేదు, కొత్త మేయర్ కొత్త డిప్యూటీ మేయర్కి శుభాకాంక్షలు అన్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాది, ప్రజాస్వామ్యబద్ధంగా అనేక ఎన్నికలు జరుగుతాయి, మాకు ఎక్స్ అఫీషియల్ మెంబర్లు ఉన్నారు, మేము వాళ్ళు పోటీ చేశారు, మేము ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఎత్తితే ఎత్తిరచ్చు, మేము దానికి అంత మేయర్ ఇచ్చినమా అనేది ఇంపార్టెంట్. మీరు అన్నారు ఎలక్షన్లో మేము మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది వర్కింగ్ ప్రెసిడెంట్, మేము ఎవరితో పొత్తులేము, మేము అదే సింగిల్ లార్జెస్ట్ ఉంటుంది, మేము మేయర్ పదవి ఎవరికి ఇయ్యము అన్నాం. వీళ్ళేమన్నారు రాకేష్ గారు, రాకేష్ రెడ్డి గారు వీళ్ళందరూ ఏమన్నారు చాలా స్పష్టంగా 100% టీఆర్ఎస్ కోటు ఎత్తే అది ఎంఐఎం చేసినట్టే మేయర్ పదవి వాళ్ళకి ఇస్తున్నారు, ఇది రాసి పెట్టుకొని ప్రజలారా నమ్మండి అన్నారు. ఇలా తేలిపోయింది ఇక్కడ చాలా స్పష్టంగా. కేంద్ర మంత్రి గారు, ఒక్క నిమిషం సార్, పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన కేంద్ర మంత్రి సంజయ్ ధోత్రే గారు, ఇప్పుడు వేరే టాపిక్ అండి, 5 లక్షల ఉద్యోగాలు పోయినాయి సార్, దాని గురించి మాట్లాడండి. వేరే టాపిక, మేయర్ అయిపోయింది, డిప్యూటీ మేయర్ అయిపోయింది, ఒక నిమిషం, కారు స్టీరింగ్ చేతిలో అంటున్నారు మీరు, అయిపోయింది అన్నారు కదా, కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో అన్నారు. పాత విషయాలు అవి, ఓల్డ్ స్టోరీస్, అందరితో పొత్తున్నారు. గతంలో టీడీపీతో పొత్తుంది, ఎంఐఎం కాంగ్రెస్ తో పొత్తుంది, అన్ని వర్గాలతో పొత్తుంది. అంతకుముందు ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ అని కేసీఆర్ అసౌద్దీన్ ఇప్పుడు కూడా ఫ్రెండ్లీ పార్టీ. ఇప్పుడు మేము ఏమంటున్నాం చాలా సంవత్సరం, భరత్ గారు మీరు వినాలే మీరు. ఇప్పుడు ప్రజాస్వామ్యం మీకు అనేక ఎగ్జాంపుల్ చెప్పాను, ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాను, రామ్నాథ్ కోవింద్ విషయంలో మేము సపోర్ట్ చేసినప్పుడు ఎంఐఎంతో పొత్తుండే, చెప్పారు వెంకయ్య నాయుడు విషయంలో మేము ఓట్లు వేసాం. అన్నిటికి సంబంధాలు వెంకయ్య నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారికి మేము సపోర్ట్ చేసినప్పుడు ఆ రోజు ఎంఐఎంతో పొత్తుండే. ఒకటే సూటి ప్రశ్న, ఒక నిమిషం రాకేష్ గారు, సూటి ప్రశ్న, ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ, అసౌద్దీన్ ఓవైసీని హెలికాప్టర్లు తీసుకొని దేశం మొత్తం చెప్తా అని కేసీఆర్ అప్పుడు జాబితా చెప్పారు, ఇప్పుడు అట్లా జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పటి నుంచి ఎందుకు అట్లా బహిరంగంగా చెప్పలేకపోతున్నారు? మరి పార్లమెంట్ లో నిషేధించండి ఎంఐఎం, నిషేధించమని చెప్పండి, వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఏంటని మరి నిషేధించండి. ఫ్లైట్ వేసుకొని పోయి ఛాయ్ తాగితే తప్పు లేదు, వినాలి సార్. జమ్మూ కాశ్మీర్ లో పీడీపీతో వినాలి, ప్రజలు వినాలి. నాగాలాండ్ లో తీవ్రవాద సంస్థలతో పొత్తు పెట్టుకుని తప్పు లేదు, డార్జిలింగ్ లో ముక్తి మోర్చతో పెట్టుకుంటే తప్పు లేదు, మక్తల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే తప్పు లేదు, మణికొండలో అసలు విషయాన్ని పక్కన పెట్టి దేశానికి వినాలి. మీకు అసలుద్దీన్కి లవ్ అఫేర్ ఉన్నదని మేము అన్నాం, లేదు లేదన్నారు. రాకేష్ గారు, ఇప్పుడు ఒక మీ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నా రాకేష్ గారు. ఇప్పుడు మీరు అన్నారు కారు కోటేస్తే ఎంఐఎం మేయర్ అవుతాడు, డిప్యూటీ మేయర్ అవుతాడని, ఇప్పుడు కాలేదు, ఎంఐఎం మేయర్ కాదు, టీఆర్ఎస్ మేయరే, టీఆర్ఎస్ డిప్యూటీ మేయర్ అయ్యారు. సరే వేరే చోట్ల కావచ్చు, నిజామాబాద్ లో డిప్యూటీ మేయర్ అది ఉండొచ్చు, వేరే చోట్ల మీకు కూడా పొత్తున్నాయి. ఇప్పుడైతే మీరు వాళ్ళు చెప్పింది అయితే నిలబెట్టుకున్నారు కదా, ఎంఐఎం ను మేయర్ చేయలేదు, డిప్యూటీ మేయర్ చేయలేదు, ఇక పాలన సజావుగా జరిగేలా సహకరించారు. 180 మంది ఓట్లేసారు, 180లో వీళ్ళకు ఉన్నది 80, 90 రావాలి కదా, 80 వచ్చినాయి. మరి మిగతా 10 మంది షేర్వాణి వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు? ఎంఐఎం వల్ల కాదా, అంటే ఎంఐఎం తో పొత్తు పెట్టుకున్నారా లేదా? ఇప్పుడు ఇప్పుడు మేయర్ గా ఉన్నది టీఆర్ఎస్ వ్యక్త, ఎంఐఎం వ్యక్త అనే కాదు, అది టెక్నికల్ అంశం. ఏంటంటే వీళ్ళు ఇద్దరు కలిసిపోయింది, అది చెప్పండి.
జీవన్ రెడ్డి గారు ఎంఐఎం నిషేధిత పార్టీనా మీకు వాళ్ళు వాళ్ళు వీళ్ళు పొత్తు పెట్టుకుంటే మీకు వచ్చిన అభ్యంతర పార్టీ దాన్నే ఇష్యూగా మీరు ఎదురు చేస్తున్నారు హైదరాబాద్ ప్రజలు నిషేధించారు కానీ వీళ్ళు పక్కగా పెట్టుకొని ఈ రోజు పతంగ ఈరేషన్లు పతంగ టిఆర్ఎస్ పార్టీది దారం ఎంఐఎంది ఆ దారాన్ని కోసేటువంటి పార్టీ బీజేపీ మాత్రమే ఇది ప్రజలకు తెలుసు చాలా స్పష్టంగా ఇక జీవన్ రెడ్డి గారి మాటలకు అంత ఉండదని జీవన్ రెడ్డి గారు కంటిన్యూస్ గా 2 గంటల సేపు అయినా మాట్లాడతాడు మేము మాట్లాడినప్పుడు మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడినప్పుడు మంత్రి అయితే అనుకున్నాము ఆయన ఏం బాధపడద్దు ఆ చార్మ్ తగ్గొద్దు జీవన్ రెడ్డి గారు అట్లే మాట్లాడుతూ ఉండాలి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైనా కోపం వచ్చినా నిరుత్సాహపడినా కూడా జీవన్ రెడ్డి గారు డిబేట్లు విని పాచారు వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉంటారు కాబట్టి ఆ ఎంజాయ్ చేసే విధంగానే మాట్లాడాలి కేటీఆర్ బాబు రామచంద్రారెడ్డి గారికి అవకాశం మీరు డిస్టర్బ్ చేయొద్దు ఆయన కంప్లైంట్ చేశారు రామచంద్రారెడ్డి గారు చెప్పండి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు తన శుద్ధులు చెప్తున్నారు ఇది ఏమన్నా నిషేధిత పార్టీనా ఎంఐఎం ఎందుకు పొత్తు పెట్టుకోదు అని పొత్తు పెట్టుకోవద్దు అది నిషేధిత పార్టీ అన్న ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి క్వాలిటీ టైం ఇవ్వండి ప్లీజ్ దయచేసి ఇవ్వండి మీరు స్టూడియోలో ఉన్నారు నేను బయట ఉన్నా మీరు ఇవ్వాలన్నారు అంటే ఒక మాట చెప్తున్నా ఆ రోజున మహాకూటమి చేస్తుంటే జాతీయ పార్టీ అని చెప్పి అయినటువంటి టీడీపీ తో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రోడు తెలంగాణకు వచ్చింది అన్నాడు మరి దాన్ని నిషేధించకపోయినరా అదే విధంగా అదేమన్నా నిషేధిత పార్టీ అన్న టీడీపీ ఆ రోజున మీ నియంతృత్వాలని ఎండగట్టడానికి వచ్చినప్పుడు ఒక కూటమి అది మేము మీ పొత్తులు తప్పని అంటలే మీరు చేసినటువంటి వ్యవహారం అనేది తెలంగాణ ప్రజల్ని మోసం చేసే విధంగా ఉంది మీ టిఆర్ఎస్ మీద వ్యతిరేకతతో ఎంఐఎం గెలిపించిన సీట్లున్నాయి ఎంఐఎం మీద వ్యతిరేకతతో టిఆర్ఎస్ ని గెలిపించిన చోట్లున్నాయి ఈ రెండింటిని కలిపి ఈ రెండు స్థానాలలో మీరు పొత్తు కలుపుకొని ప్రజల యొక్క ఆశల్ని అడియాశలు చేసి ఈ రోజు ఈ ఎంఐఎం పార్టీ రేపు చేస్తున్నటువంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయానికి మీరు ఇవ్వాలి వాళ్ళు చేసిన సహాయానికి తలంచక తప్పదు ఆల్రెడీ బాహాటంగా చెప్పిండు ఏ ముఖ్యమంత్రి అయినా నా కింద పోవాల్సిందే అని చెప్పేసి అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వాళ్ళని జైలుకు కూడా పంపించారు చెప్పనేయండి పూర్తి చెప్పనేయండి అయితే మీరు ఎక్స్ ఆఫీషియో మెంబర్లు ఉన్నారు మాకు సఫిషియంట్ మెజార్టీ ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటుంటే మీ ఈ గ్రౌండ్ వర్క్ అంతా ఎందుకు ఈ మద్దతు ఎందుకు ఆ డిప్యూటీ మేయర్ ని వాళ్ళకి ఆఫర్ చేయటం ఎందుకు ఆయన నేను తిరస్కరించిందని చెప్పేసి ఆయన ట్వీట్లు చేయటం ఎందుకు ఇవన్నిటిని కూడా మీరు చేసుకొని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు ఆలోచిస్తున్నారు మనం ఏమన్నా చేస్తే ఒక చిత్తశుద్ధితో చేయాలి కేవలం రాజకీయ స్వార్థంతోనే చేయొద్దు అని చెప్పేసి మీరు ఆలోచన చేయండి కాకపోతే పాపం మీ ఎమ్మెల్యేలకి మంత్రులకి ఈ ముచ్చట్లన్నీ ముఖ్యమంత్రి గారు చెప్పే అవకాశం కూడా ఉంటుందని నేనైతే అనుకోను విరిపి మరి ముఖ్యమంత్రి గారు చెవులు ఎప్పుడన్నా పడితే ఇటువంటి రాజకీయాల గురించి ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారనే విషయమన్నా తెలుస్తుంది ఇక మీరు సరే ఓకే ఎనీహౌ ఇద్దరు మేయర్ డిప్యూటీ మేయర్ మీ పార్టీ వాళ్ళు అయినరు వాళ్ళని ఒక్కటే కోరుతున్న వాళ్ళకి అభినందన తెలుపుకుంటే ఏంటంటే మీరు ఇప్పటికైనా కానీ మీ ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసుకుంటారో లేకుంటే అవసరమైన విషయాలు ధిక్కరిస్తారు ఎట్లా చేస్తారో కానీ హైదరాబాద్ ని మీ ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందర ప్రామిస్ చేసి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసి విఫలమైన దాని నుంచి బయటకు తీసుకురావడానికి ఆయన ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయడానికి మంచి పరిపాలన అందించండి కార్పొరేటర్లందరూ కూడా ప్రాపర్ గా ప్రజలకు సేవ చేయండి కానీ వాళ్ళకి ఇబ్బందులు గురి చేయొద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాం ఇంకొక విషయం ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఒక మాట టిఆర్ఎస్ పార్టీ బీజేపీది సంబంధం అనేది ఇప్పటిది కాదు 4-5 సందర్భాల్లో కూడా బీజేపీకి బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ ఇచ్చినటువంటి వెన్నుదన్నుకు ఉన్నటువంటి చరిత్ర ఉంది జాతీయ పార్టీలు మనకు వద్దు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే అక్కడి నుంచి వాకౌట్ చేసినారు వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి ఇవన్నీ మర్చిపోయి ఇయ్యాలో శ్రీరంగ రీతిలో మాట్లాడితే మీరేమో బీజేపీతో పొత్తు అంటారు లోపాయకారి ఒప్పందం అంటారు బీజేపీలో ఏమో ఎంఐఎంలతో ఒప్పందం అంటారు
మళ్ళీ మీరు ఇదేం సార్ మీ ప్రతిపక్షాలు, మీరు పని చేసుకోండి, ప్రజల మధ్యకి వెళ్ళండి, మేము పనులు చేయకపోతే విమర్శించండి, ఇల్లు కట్టకపోతే నిలదీయండి, ఇంకో పనులు అడగండి. మిషన్ హైదరాబాద్ పాలన, హైదరాబాద్ పాలన, జిహెచ్ఎంసి పాలన, రోడ్లు లేని, రోడ్లపై గుంతలు లేని పాలన చూడొచ్చా? 100% చూడబోతున్నారు. వరదలు అంటే వరదలు మేము తెస్తామండి, వరదలు కేటీఆర్ గారు తీస్తారా? భరత్ గారు, వరదలు కేసీఆర్ గారు తీసుకొస్తారా? వినండి, చాలా బ్రహ్మాండంగా మీరు హైదరాబాద్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ కదా హైదరాబాద్, మొన్న మ్యాన్ మేడ్ డిజాస్టర్ కదా హైదరాబాద్, ఇప్పుడు చెరువులు ఇవన్నీ ఆక్రమణల వల్లే కదా. హైదరాబాద్ నిర్మించింది టిఆర్ఎస్ పార్టీ, హైదరాబాద్ నిర్మాణం జరిగింది టిఆర్ఎస్ పార్టీ. 7 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు మీరు కూడా రెస్పాన్సిబుల్ కదా. 60 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 99 స్వాతంత్రం ప్రజాస్వామ్య బద్దంగా నిన్న ఎన్నిక జరిగింది, ఓపెన్ గా జరిగినాం. ఇవాళ పేపర్ ఇవ్వండి, ఎట్లయిందో పేపర్ 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 మేమేమంటే, మీరు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో చాలా స్పష్టంగా చెప్పిండు, మాకు పొత్తులు లేవు, మా మేమే మేయర్ అవుతాం, మహిళా మేయర్ అవుతుంది, మహిళా మేయర్ అవుతుంది, డిప్యూటీ మేయర్ కూడా మేమే అవుతాం, మాకు ఏ పార్టీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు బీజేపీతో లేదు. బండి సంజయ్ గారు 100 మాట్లాడతారు సార్, అది నిజమైతుందా సార్? అరవింద్ గారు మాట్లాడతారు నిజమైతుందా? లేకపోతే రామచంద్ర రెడ్డి గారు మాట్లాడతారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. భరత్ గారు, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలకు ఆ పార్టీలు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతారు, గతంలో లాగా లేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, ఎవరేం మాట్లాడుతారో వాళ్ళకి తెలుస్తారు. వాళ్ళు మీకు చేతులు లేబట్టిన తర్వాత ఆయన ట్వీట్ చేశారు 100% చేతులు లేబట్టిన తర్వాత. భరత్ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మేము చెప్పిన మాట మీద స్టిక్ అని ఉన్నాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే ప్రచారంలో మీరు ఒక్క వీడియో చూపియారే సార్, ఒకవేళ అట్లాంటి వీడియోలు ఉంటే మాకు ఇప్పటికి 4 వేస్తుంది V6 లో. మేము చెప్తా ఉన్నాం, ఒక వీడియో చూపియండి, కేటీఆర్ గారు ఏం చెప్పారు, మేయర్ పదవి మేమే తీసుకుంటున్నాం, మేమే ఉంటాం, సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాదే, కంటిన్యూగా మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళే మేయర్ గా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు, డిప్యూటీ మేయర్ కూడా ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది బీజేపీ స్ట్రాటజీ? హైదరాబాద్ మళ్ళీ వెనక్కి పోతుంది. హైదరాబాద్ లో వరదలు మేము తీసుకొచ్చినాం అన్నారు, మరి ఎవరు తీసుకొచ్చింది? బోట్లు కూడా తీసుకొచ్చింది హైదరాబాద్ కి. అంత గొప్ప పార్టీ టిఆర్ఎస్ పార్టీ, కేవలం వరంగల్ పాలించింది కాంగ్రెస్ పార్టీ, అంతకు ముందు నిర్మాణం చేసింది. బాబా మధ్యలో వాళ్ళు ఏమంటారు, 10 సంవత్సరాలు అక్కడ అధికారం, 7 సంవత్సరాలు అక్కడ అధికారం లేదు, ఇక్కడ అధికారం లేదు, వాళ్ళు ఎందుకంటే చూసుకోండి సార్. కాంగ్రెస్ కాకపోతే బీజేపీ వాళ్ళు, కానీ బండి సంజయ్ గారు మాట్లాడింది వాస్తవం అవుతుంది అంటే, బండి సంజయ్ గారు మాట్లాడింది వాస్తవం అవుతుంది. రాష్ట్రంలో ఆయన టిఆర్సీ గురించి మాట్లాడితే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఆయన నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడితే ఈయన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, మీ ఉద్యోగాల గురించి మాట్లాడితే కేటీఆర్ గారు నోటిఫికేషన్ మాట్లాడతారు, రాష్ట్రంలో బండి సంజయ్ గారు ఏం మాట్లాడితే జీవన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందండి. కాబట్టి నిజమైనటువంటి ప్రతిపక్షం ఈ రోజు మేమే, మేము ఏం మాట్లాడితే దానికి వణికిపోతా ఉన్నారు, కానీ ఏం మాట్లాడితే దానికి వణికిపోతున్నారు జీవన్ రెడ్డి గారు వాళ్ళ రాకేష్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, మొత్తానికి డిప్యూటీ మేయర్ పీఠం కైవసం చేసుకుంది. రాబోయే 5 ఏళ్ల పాటు ఆ పార్టీ జిహెచ్ఎంసి బల్దియా మీద ఉండబోతోంది. సో ఎట్లా ఈసారి జిహెచ్ఎంసీలో ఉన్న సమస్యలు ఓవర్కమ్ చేస్తారు, ముఖ్యంగా రోడ్లు, తర్వాత ముఖ్యంగా వర్షం పడితే చాలు హైదరాబాద్
పరిస్థితి ఏ విధంగా ఉంటుందో దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారన్నది చూడాల్సి ఉంది. ఇది వాళ్ళకి గుడ్ మార్నింగ్ తెలంగాణ స్టేట్ 26.